ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಓಂ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಶ್ರೀ ಶ್ರೀ ನರಸಿಂಹಮೂರ್ತಿಯಾರೇ, ಅಮ್ಮಾಯಿ జాతకం ఇప్పుడు వివరిస్తున్నాం. పుట్టింది 13 అక్టోబర్ 1987, ఉదయం 6:43 విశాఖపట్నంలో జన్మించింది అమ్మాయి. జన్మ నక్షత్రం ఆరుద్ర 1, జన్మరాశి మిథునం, జన్మలగ్నం తుల. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి మహాదేవుడు, శివుడు అధిపతి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో షష్ఠి తిథి నాడు మంగళవారం నాడు జన్మించింది అమ్మాయి. కానీ అమ్మాయికి మంగళవారమే దోషం. నంబర్ 9 రెడ్ కలరు మంగళవారం, ఇవి ఈ అమ్మాయికి వ్యతిరేకం. జననకాల రాహు మహాదిశాశేషం 17 సంవత్సరాల 11 నెలల 26 రోజులు. ఇది లాహిరి అయినాంశ ప్రకారం. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో 7 నాటి శని, 7.5 సంవత్సరాల 7 నాటి శని 3 సార్లు వస్తుంది. బాల్యం, యవ్వనం, వార్ధక్యం. అమ్మాయికి మొట్టమొదటిసారి 7 నాటి శని జూన్ 2000 నుంచి అక్టోబర్ 2006 వరకు అయిపోయింది. మళ్ళీ 2029 వరకు కూడా లేదు. కాబట్టి 7 నాటి శని గురించి ఆలోచన అనవసరం. తులాలగ్నంలో జన్మించిన శ్రీ శ్రీ నరసింహమూర్తి గారి అమ్మాయి జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు పుట్టినప్పుడు ఇలా ఉన్నాయి. తులాలగ్నం, లగ్నంలో బుధ శుక్రుడు, 2 శని, 6 రాహువు, 12 కుజ కేతువులు సూర్యుడితో కలిసి ఉన్నారు. సప్తమంలో గురుడు ఉక్రించున్నాడు, 9 చంద్రుడు. లగ్నంలో బుధ శుక్రుడు ఉంటే కనుక ఆ జాతకురాలు జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడదు, ఇన్కమ్ రిసోర్సెస్ బాగుంటాయి, రూపవతి, చాలా హైలీ బ్రిలియంట్ అయిన అమ్మాయి అవుతుంది, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది డబ్బు దగ్గర, అంటే అనవసరమైన ఖర్చు చేయదు, ప్రతి కూడా రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం, సరైన కాలంలో సరైన నిర్ణయాలను తీసుకోగల మనోస్థైర్యం కలిగిన అమ్మాయి అయి ఉంటుంది. రూపవతి అయిన అమ్మాయి, అందమైన అమ్మాయి. అయితే 2 బుద్ధి స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ఏం చేస్తాడంటే, నిర్ణయాలు లేట్గా తీసుకునేలా కూడా చేస్తాడు. కాబట్టి కాంట్రడిక్టరీ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. డబ్బు దగ్గర కొంచెం పేనాస్థలంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ చేయడం, బద్ధకం ఇలాంటివి కొంత ఉంటాయి. గురుడు తులా లగ్నానికి ఆధిపత్య దోషి పాపి. ఈ గురుడు ఉక్రించి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అందమైన భర్త లభించినప్పటికీ భార్యాభర్తల మధ్య ఎడబాటు, దాంపత్యంలో కరతలు, చికాకులు, అని చెప్పి శాస్త్రం చెప్తాం. వర్తమాన కాలంలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో హస్బెండ్కి వర్కింగ్ అవర్స్, భార్య వర్కింగ్ అవర్స్ రెండు కూడా కోయిన్సైడ్ కాకపోవడం, ఫలితంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫిజికల్ అండ్ మెంటల్ అటాచ్మెంట్ పెద్దగా డెవలప్ కాకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇలాంటి గ్రహస్థితుల వల్లే.
అమ్మాయి జాతకంలో కుజుడు 12 ఉన్నాడు. 12 కుజుడు తులా లగ్నానికి మిక్కిలి దోషి. దానివల్ల మ్యారీడ్ లైఫ్లో ఇద్దరు భర్తలు ఉంటారని చెప్పి చెప్తాం. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోవడం కానీ, లేదా ఒక సంబంధం అనుకుని అది ఆ సంబంధం ఫిక్స్ అయిపోయిన ముహూర్తం, ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ కాస్త ఫెయిల్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ఈ కుజుడు 12 ఉండడం వల్ల. ఒక సంబంధం అనుకుని అది ఫెయిల్ అయిపోవడం, లేదా ఇలాగ ద్వికరత్ర యోగం అంటాం దీన్ని, అంటే రెండు వివాహాలు. ఇలాంటి దోషాలని నివారించడానికి మహర్షులు మనకి కొన్ని నియమాలు సూత్రాలు కంపాటిబిలిటీ చూడడం సందర్భంలో పాటిస్తే కనుక ఈ దోషం నుంచి బయటపడచ్చు అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. ఈ దోషం గల అమ్మాయికి కుజి దోషం గల వరుణ్ణి ఇచ్చి వివాహం చేస్తే ఈ దోషం పరిహారం అవుతుంది. ఈ అమ్మాయికి ప్రస్తుతం గురువులో శుక్రాంతర్దశ, 21 ఆగస్టు 2013 నుంచి స్టార్ట్ అయింది. వివాహకాలం సెప్టెంబర్ నుంచి ప్రారంభమైందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి మ్యారేజ్ డెఫినెట్గా 2013 అలా 2014లో ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో సందేహం అనేది లేదు. దోషం కుజి దోషం అనేది జాతకంలో ఉంది కాబట్టి ఈనాడు మ్యారేజ్ అనేది లేట్ అయింది. ఈ కుజ దోషానికి పరిహారం అనేది కంపల్సరీ మ్యారేజ్ బిఫోరే చేసుకోవాలి. కుజ గ్రహానికి 7000 గ్రహశాంతి చేయించి ఆ తర్వాత కంతులు దానం ఇవ్వాలి. ఆ విధంగా చేసినప్పుడు ఈ కుజ దోషం అనేది పరిహారం. తొమ్మిది 18 తేదీలు ఈ అమ్మాయికి వ్యతిరేకం. సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ రెండు కూడా ఇళ్ళు మంచిది కాదు. ఈస్ట్ ఫేసింగ్ ఒకటే మంచిది అమ్మాయికి, అంటే తూర్పు ముఖద్వారం గల తూర్పు సింహద్వారం గల ఇల్లు ఈ అమ్మాయికి మంచిది. కాబట్టి వివాహం ఇంతకాలం కూడా జాతకంలో ఉన్న గురు దోషం కుజ దోషం వల్ల, దానికి తోడు రాహుకేతువులు కూడా దోషం ఉంది, వీటి వల్ల డిలే అయింది. ఇంక వివాహకాలం వచ్చేసింది కాబట్టి వివాహం జరిగిపోతుంది. కానీ కుజ దోషంగా ఉండడం వల్ల కుజ దోషం గల వరుణ్ణి ఇచ్చి వివాహం చేయాల్సి ఉంటుంది. జాతకంలో కుజ దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది, ఈ వీటికి కంపల్సరీ గ్రహ నివారణ గ్రహదోష నివారణ చేసుకోవాలి. శుభం భూయాత్.